మొత్తం జగాలన్నీ గెలవగలరు. శరఖ తిరుపతి వెంకటకవుల భజ్యం గుర్తు చేసుకోండి. నాలుగు భయోధులో ఎనగ నాలుగు దిక్కరులో ఎనంగ నీ నలుగురు తమ్ములం బ్రహ్మధనాథ సమానులు. యుద్ధరంగముందల్గిన ఎవడో పగలడయ్య యుద్ధరంగముందల్గిన ఎవడో పగలడయ్య భవత్ పరిభావవన్నికిన్ కలిగిన వృద్ధి ఇంక రిపుకాంతల బాష్పములు అర్పజూడుమీ. ఇంక రిపుకాంతల బాష్పముల రిపుకాంతల బాష్పములు అర్పజూడుమీ. రిపుకాంతల బాష్పముల అర్పజూడుమీ గమత్తైన ప్రియ నీ నాలుగు పయోధులో అనగా నాలుగు సముద్రాలయ్య నాలుగు దిక్కరులో అయినంగ నాలుగు దిగ్గజాలని తమ్ముడు ఎందుకు వాళ్ళని నిరుత్సాహపరుస్తున్నావు నువ్వు ధర్మరాజ పెద్దబావ? నాలుగు నలుగురు తమ్ములను ప్రమథనాథ సమానం, ఒక్కొక్కడు శివుడితో సమానమయ్యా. మీ పంచపాండవులు శివుని యొక్క సద్యోజాతం, వామదేవం, అఘోరం, ఈశానం, తత్పురుషం అనే ఐదు ముఖాలుగా నేను భావిస్తున్నా. శివుడు యొక్క పంచముఖాలు మీరు నేను భావిస్తుంటే మీరేమిటి ఇలా అయిపోతారు? మాటిమాటికి మొదటి రోజుతోనే యుద్ధం అంతా అయిపోయిందా? ఎవరు ఇంత చేస్తే ఉత్తరుడు వెళ్ళిపోయాడు, ఆ శంకుడు వెళ్ళిపోయాడు, వెనక్కు దాక్కున్నాడు శ్వేతుడు, ఇంకొక ఆయన ఆయన తమ్ముడు ఆయన వెళ్ళాడు, ఇంతేనా? ఇంకేమైనా జరిగిపోయింది? మామూలే విరాట్ రాజు కంటే ఎక్కువ దుఃఖపడిపోతున్నావు. ఇలా అయితే రేపు బుద్ధుని ఇంకా భయంకరమైన విషయాలు ఎదుర్కోవాలి. ఇదే స్థిత ప్రజ్ఞత. ఒక్క రోజుతో జీవితం అయిపోలేదు, ఒక్క అవకాశంతో శత్రువు గెలిచిపోలేదు. బోల్డ్ అవకాశాలు మన చేతుల్లో ఉన్నాయి. న్యాయవాదులు బాగా గ్రహించగలుగుతారు ఈ విషయాన్ని. ఒక్కోసారి అండి వారు ఏవో పాయింట్లు తయారు చేసుకు వస్తారు, అవతల వాడు ఏవో ఇంకేవో తెస్తే వాడిది పై చేయి అవుతుంది. కంగారు పడిపోండి న్యాయవాది. పైగా అవతల వాడి దగ్గరికి వెళ్ళి సరే సరసమైన న్యాయవాది ఏం చేస్తారండి? అవతల వాడి దగ్గరికి వెళ్ళి అన్న భలే పాయింట్ చెప్పావన్నా నాకు తోచలేదు. నిజంగా మన శత్రుత్వాలు పక్కనట్టు నువ్వేదో పక్షం కావచ్చు, నేనేదో పక్షం, నేను అభినందిస్తున్నా అంటే అభినందించాలి. ఎందుకంటే అది నీకు తోచలేదు, అది ఆయన తెస్తాడని నేను ఊహించలేదు. అది నిజంగా మీరు ఆ వ్యతిరేక వర్గం వైరు వర్గం వాళ్ళు అలా మెచ్చుకోండి, మీ మనసు ప్రశాంతంగా ఉండి ఆ రాత్రి అంతకంటే గొప్ప ఆలోచన మీకు తోస్తుంది. జీవిత రహస్యం ఇది. ఊరికే ఆవేశాలు పెంచేసుకోవడం కాదు. భవత్ పరిభావవన్నికిన్ కలిగిన వృద్ధి ఇంక రిపుకాంతల బాష్పముల అర్పజూడు. నిజమే నీ పరిభావమైన పావమానమైనటువంటి అగ్ని రగులుకుంది నాకు తెలుసు. అది శత్రు స్త్రీల కన్నీళ్లతో అర్పించే పూచీనాది. ఏదో నీలమేఘం రావాలి, వాన కురవాలి అంటాం. ఈ నీలమేఘం కురిసే వాన మామూలు కాదు. కౌరవులు 100 మంది భార్యలు ఏడుపులే వానగా కురుస్తారు ఏ పొద్దున. అప్పుడు ఆడుతుంది ఈ పాండవ సేన అంటుకున్న అగ్ని. ఏం కంగారు పడిపోతున్నాం అంత? ఏడు లావునన్ గొవ్విన భీష్మునోర్చు రణగోవిదుడైన శిఖండి. చూడండి, ఇక్కడే గమనించండి. నిశ్చింతగా ఉండాలి. జ్యోతిష్శాస్త్రం యొక్క పరమ ప్రయోజనం ఏమిటంటే భవిష్యత్ తెలుసుకుంటే మనం నిశ్చింతగా ఉండాలి. ఎందుకంటే ప్రారంభాన్ని ఎప్పుడూ మనం నివారించలేము, గుర్తుపెట్టుకోవాలి. మరి జ్యోతిష్శాస్త్రం ఎందుకండి? ఆగామి, కర్మ, సంచితం, ప్రారంభం అని 3 ఉంటాయి. సంచిత కర్మ అంటే మనం చేసినటువంటి కర్మ ఇంకా ఫలించకుండా, ఫలించే దశకి రాకుండా విత్తనాల రూపంలో ఉంటుంది, దాన్ని దహించేయచ్చు. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం భగవద్గీతలో మనం చెప్పుకోండి. జ్ఞానమనే అగ్నితో సంచిత కర్మను దహించేయచ్చు. ఆగామి అది ఇంకా రానేలేదు, కంగారు పడక్కల. ఓ కర్మపాశ్యం అని ఏడవక్కల, ఇంకా రాలేదు. నువ్వు చేసుకుంటే వస్తుంది, చేసే పని మంచి చేసుకో. కొందరు అలా కాదు, ఇన్ని పాపాలు చేసావు ఇప్పుడు మనం మంచి చేస్తే మాత్రం ఎవరు నమ్ముతారు? ఎవరో నమ్మడం కోసం చేస్తావా?